హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడే మై హోమ్ ఈ రోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే తిథుల కోసం చెప్తున్నానండి ఏ ఏ తిథులకి ఏ ఏ ఫలితాలు వస్తాయని క్లుప్తంగా ఈ వీడియోలో చెప్తాను ఆ వీడియో ఫుల్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి అంటే తిథులు ఫలితాలు ఇప్పుడు తిథులు అనేవి ఒక నెలలోని అంటే రెండు సార్లు వస్తాయండి పౌర్ణమి తర్వాత వస్తుంది అమావాస్య తర్వాత కూడా వస్తాయి ఆ తిథులు పాడ్యం ఈ విధియా తదియా అంటారు కదా మనం ఏవైనా శుభకార్యాలు కానీ ఏవైనా మంచి పనులు చేసేటప్పుడు మనం తిథులు అనేది చూసుకుంటాం కనుక అప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో అనేది మనం డౌట్ వస్తుంది కదా పంచాంగం కానీ క్యాలెంట్ కానీ చూసుకుంటాం కదా అది ఏ ఫలితం ఏ తిథికి ఏ ఫలితం అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను పాడ్యం రోజైతే మధ్యాహ్నం అనంతరం జయమవుతాయండి విధియ రోజు ఏ పని చేసినా సంతోషాన్ని ఇస్తుంది తదియ రోజు సౌఖ్యం కార్యసిద్ధి చవితి రోజు మధ్యాహ్నం అనంతరం జయమవుతాయి పంచమి శుభయోగం శుభయోగమండి తరువాత షష్ఠి కలహం రాత్రికి శుభమవుతుంది సప్తమి సౌఖ్యకరము అష్టమి కష్టం నవమి ప్రయాసులు దశమి విజయప్రాప్తి ఏకాదశి సామాన్య ఫలితం ఇది మనం రెగ్యులర్గా చేసుకున్న పనులకి కాదండి ఇది మనం ఏవైనా శుభకార్యాలు కానీ అక్షరాభ్యాసాలు కానీ లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ ఏవైనా పెట్టుకునేటప్పుడు ఈ తిథులు అన్నివి మనం చూసుకుంటాము మామూలుగా మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆ తిథి వారం అలా చదువుకుంటాం కదా ఇప్పుడు ఏవైనా అంటే మంచి పని మొదలు పెట్టేటప్పుడే మనం చూసుకుంటాం కనుక ఇది నేను ఈ వీడియో యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను ఇప్పుడు తరు తరువాత ద్వాదశి ఏమో భోజనం అనంతరం అవుతాయండి తర్వాత త్రయోదశి జయము చతుర్దశి రాత్రికి శుభం అవుతుంది పౌర్ణమి సకల శుభము అంటే ఏ పని చేసినా పౌర్ణమి రోజు చాలా మంచిది అవుతుంది అమావాస్య అయితే సాయంత్రం నుండి శుభకరం అవుతుందండి ఈ తరువాత తిది వారాలు కొన్ని వారాలు క కలవకూడదండి అలాంటప్పుడు అస్సలు ఏ ఏ శుభకార్యం అనేది చేయకూడదు అదేంటనేది ఈ వీడియోలోనే చెప్తున్నాను షష్ఠి రోజు శనివారం అంటే శనివారం షష్ఠి ఉందనుకోండి ఆ రోజు ఏ పని అంటే ఏ శుభకార్యము ఏ పని అంటే శుభకార్యం అనేది మొదలు పెట్టకూడదండి అంటే షష్ఠి ఆరు అవుతుంది శనివారం ఏడో రోజు ఏడో ఏడు శనివారం కనుక టోటల్ పదమూడు అవుతుంది అన్నమాట అప్పుడు ఏ పని మొదలు పెట్టకూడదు అలా పదమూడు వచ్చినవి ఏవే కలుస్తాయంటే అష్టమి ఎనిమిది కదా అష్టమి తర్వాత గురువారం ఐదో రోజు వస్తుంది కనుక టోటల్ పదమూడు వస్తుంది అలాగే దశమి పది అవుతుంది తర్వాత మంగళవారం మూడో రోజు కనుక టోటల్ పదమూడు వస్తుంది అప్పుడు కూడా ఏ శుభకార్యం మొదలు పెట్టకూడదు అలానే ద్వాదశి పన్నెండు ఆదివారం ఒకటి టోటల్ పదమూడు సప్తమి ఏడు శుక్రవారం ఆరో రోజు వస్తుంది కనుక టోటల్ పదమూడు తర్వాత నవమి తొమ్మిది తర్వాత బుధవారం నాలుగో రోజు వస్తుంది కనుక టోటల్ పదమూడు వస్తుంది కనుక అప్పుడు కూడా ఏ శుభకార్యం మొదలు పెట్టకూడదు ఏకాదశి పదకొండు సోమవారం రెండో రోజు కనుక అది కూడా పదమూడు వస్తుంది కనుక ఇది ఇలా వచ్చినవి అయితే మాత్రం అస్సలు ఏ శుభకార్యం అనేది పెళ్ళిళ్ళు కానీ ఏవైనా కొత్తగా ఏవైనా పూజలు చేసుకోవాలన్నా ఏది ఏది కూడా మొదలు పెట్టకూడదండి ఆ పని అనేది అవ్వదు చాలా కష్టాలు పడతాం అన్నమాట వీటిలో వచ్చిన వీటిని దగ్ధ యోగాలు అంటారండి వీటిని దగ్ధయోగం అంటే అంటే తిదివారం కలిస్తే టోటల్ పదమూడు వస్తుంది అవి ఏ ఏ వారము ఏ తిది అన్నది నేను చెప్పాను కదా వీడియోలో కూడా నేను పెట్టాను కదా అలా చూసుకొని ఏ శుభకార్యం అయినా మొదలు పెట్టుకోండి ఇది మనం రెగ్యులర్గా చేసుకున్న పనులకు అవసరం లేదండి ఇది ఓన్లీ శుభకార్యాల కోసమే ఇది తర్వాత నేను నెక్స్ట్ వీడియో దుర్మూర్తం ఎప్పుడు వస్తుంది తర్వాత వర్జ్యం అన్ ఎప్పుడు వస్తుంది ఎలా చూసుకోవాలి తర్వాత రాహుకాలం అంటారు కదా రాహుకాలం అనేది ఎలా చూసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ